మున్సిపల్ ఉపాధ్యాయుల ఐక్యత. జై ఎన్టీఎఫ్. జై ఎన్టీఎఫ్. జై ఐక్యత. మున్సిపల్ ఉపాధ్యాయుల ఐక్యత. మున్సిపల్ ఉపాధ్యాయుల న్యాయమైన కోర్కెలను మున్సిపల్ ఉపాధ్యాయుల న్యాయమైన కోర్కెలను చేపట్టాలి. మున్సిపల్ ఉపాధ్యాయుల న్యాయమైన కోర్కెలను చేపట్టాలి. ఏపీ మున్సిపల్ టీచర్స్ ఫెడరేషన్ ఎంటీఎఫ్ ఆఫ్ ఏపీ విశాఖ జిల్లా ప్రెసిడెంట్ మాట్లాడుతున్నాను. మున్సిపల్ ఉపాధ్యాయుల పట్ల ప్రభుత్వం అనేది సవత్తల్లి ప్రేమను చూపిస్తుందండి. దానితో మా కడుపు మండి మా తీవ్ర ఆవేదనకు మేము గురై మేము ఈరోజున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపల్ రీజనల్ డైరెక్టర్ ఆఫీసుల వద్ద ఈ మహాధర్నా కార్యక్రమాన్ని మేము చేపట్టడం జరిగిందండి. అయితే గత కొన్నేళ్లుగా మున్సిపల్ ఉపాధ్యాయులు ప్రమోషన్స్ లేక అదే క్యాడర్లో ప్రదోన్నతి పొందకుండా అదే క్యాడర్లో రిటైర్ అయిపోవడం అనేది జరుగుతుంది. దాని ప్రకారంగా మనం చూసుకుంటే మున్సిపల్ ఉపాధ్యాయులకు కొంతమంది పెన్షన్ ఉన్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది పెన్షన్ లేని వాళ్ళు ఉన్నారు. పెన్షన్ ఉన్న వాళ్ళైనా పెన్షన్ లేని వాళ్ళైనా ఆ ప్రమోషన్ని నోచుకోకపోతే ఆ రెండు ఇంక్రిమెంట్లు అనేవి లైఫ్ లాంగ్ కూడా రెండు ఇంక్రిమెంట్ల డిఫరెన్స్ అనేది ఉంటుంది. ఆ ప్రభుత్వం మా పట్ల సవత్తల్లి ప్రేమనే చూపిస్తుందని ఎట్టకేలకు ఎంటీఎఫ్ అడగ్గా అడగ్గా 507 జీవోల్ని రిలీజ్ చేశారండి, సంతోషమే. కానీ రకరకాల కారణాలు చూపించి 506 జీవో మొదటి దశ మాత్రమే పూర్తి చేశారండి, రెండో దశ పూర్తి చేయలేదు. 507 జీవో అయితే అసలు అమలుకే నోచుకోలేదండి. మన 507లో కనీసం ఎక్కడో ఎప్పుడో డిఎస్సీ వచ్చి ఇప్పటి వరకు కుటుంబాలకి దూరంగా ఉండి ఎంతో బాధలు పడుతున్నటువంటి కుటుంబాలు మున్సిపల్ ఉపాధ్యాయులు ఉన్నారండి. 507లో కనీసం రిక్వెస్ట్ బదిలీలు చేపట్టినా కూడా వాళ్ళకి న్యాయం అనేది జరుగుతుంది. వాళ్ళ కుటుంబాలు వాళ్ళ భార్యాబిడ్డల దగ్గరికి వాళ్ళ కుటుంబాల దగ్గరికి వాళ్ళు రాగలుగుతారండి. అలాగే మీరు గమనించుకుంటే జిల్లా పరిషత్ హెచ్ఎంలకు గవర్నమెంట్ హెచ్ఎంలకు డీడీఓ మా డిమాండ్ ఏంటంటే మా హెచ్ఎంలకు డీడీఓ అధికారాలు ఇవ్వాలి. మాకు ఎంఈఓ డీవీఈఓ పోస్టులు శాంక్షన్ చేయాలి. మాకు జీపీఎఫ్ సౌకర్యం కల్పించాలి. మాకు పదోన్నతులను వెంటనే చేపట్టాలి. మాకు ప్రైమరీ హెచ్ఎం పోస్టులు శాంక్షన్ చేయాలి. లాంగ్ పెండింగ్లో ఉన్నటువంటి దీర్ఘకాలిక బకాయిలు వెంటనే తక్షణమే చెల్లించాలి. అలాగే రిక్వెస్ట్ బదిలీలు కానీ 506 ఫేజ్ 2 బదిలీలు కానీ చేపట్టాలి. వారి కుటుంబాలకు చేరువయ్యేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఒకవేళ న్యాయపరమైన ఇబ్బందులు ఏమైనా ఉంటే కోర్టు నిబంధనలకు లోబడే ఉత్తర్వులు ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం.